నమస్తే మూర్తి గారు, వెల్కమ్ టు ఎన్కేటీవీ ఎంటర్టైన్మెంట్. మా స్టూడియోకి వచ్చారు, చాలా థ్యాంక్స్. అనేకమైన విషయాల మీద లోకడు కూడా మనం చర్చించుకున్నాం. ఇప్పుడు బేసికల్గా ఏపీ గవర్నమెంట్ జగన్ పాలన ఎలా ఉంది అనే దాని మీద కొంత మనం ఒక జస్ట్ ఒక విశ్లేషించుకుంటే, ఆయన 6 నెలలు టైం అడిగాడు జగన్. నాకు 6 మంత్స్ టైం ఇవ్వండి, నేను ఇచ్చిన తర్వాత నా పాలన ఎలా ఉంది ఏంటి అనేది అప్పుడు నన్ను జడ్జ్ చేయండి అన్నాడు. దానికి ఓకే అన్నారు, బాబు ఓకే అన్నాడు, పవన్ కళ్యాణ్ ఓకే అన్నాడు, ప్రతిపక్షం వాళ్ళు. సరే ఆయన ఏదో చేయాల్సింది చేయడం. అతనికి గెలుపు అంత ఈజీగా రాలేదు. ఒకసారి ఓడిపోయాడు, రెండోసారి మరి వచ్చాడు, థంపింగ్ మెజారిటీతో వచ్చాడు. గెలుపు పగ్గాలు వచ్చినప్పటికీ దానికి ఎంత పోరాడాల్సి వచ్చిందో, విజయం కోసం ఎంత పోరాడాల్సి వచ్చిందో, ఇప్పుడు ప్రభుత్వ పాలన విషయం కూడా అంతే సవాళ్ళని ఎదుర్కొంటున్నాడు. బడ్జెట్ లేదు, కొత్త రాష్ట్రం, కేంద్రం నుంచి సహకారం సరిగ్గా అందట్లేదు. ఈ బ్యాక్డ్రాప్లో మరి ఏ విధంగా మరి ఆయనకి ఏదో కొన్ని చేయాల్సిన చేశాడు, నవరత్నాలు అన్నాడు, అది అన్నాడు, గ్రామ ఇది సెక్రటరీస్ లక్షల్లో జాబులు ఇచ్చాడు. అయినా కూడా విమర్శలు మాత్రం విపరీతంగా చంద్రబాబు నాయుడు వేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఏదో విధంగా అతను దూరంలో అతను విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాడు. మరి ఈ బ్యాక్డ్రాప్లో మూర్తి గారు, బేసికల్గా ఇప్పుడు నేను నా సందేహం ఏంటంటే, మరి గన్నవరం ఎపిసోడు ఆయన వంశీ వల్లభనేని వంశీ ఒక మరి బయటకు వచ్చేస్తా అన్నాడు రాజీనామా చేసి. ఆ రాజీనామాలో నిజమెంత, డ్రామా ఎంత? మరి జగనే ఒక పాలసీని ఏర్పాటు చేశాడు, ఎవరైనా సరే పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి లోపలికి రావాలి. ఒక గిరి గీశాడు, గిరి లోపలికి రావాలంటే రాజీనామా చేయాలి, రాజీనామా చేయకపోతే గిరి బయటే ఉంటారు అనే దాని మీద. మరి ఈ బ్యాక్డ్రాప్లో ఇప్పటికే సవాళ్ళు చాలా ఎదుర్కొంటున్నాడు. బై ఎలక్షన్లు వస్తే పరిస్థితి ఏంటి అనేది దాని మీద మా ప్రేక్షకులకి మరి మీ యొక్క విశ్లేషణ. 2-3 పాయింట్లు మనం చెప్పుకోవాలి. చెప్పండి. ఫస్ట్, వల్లభనేని వంశీ ఎమ్మెల్యే గన్నవరం, 2014లో 9,000 చిల్లర 400 చిల్లర ఓట్లతో గెలిచాడు వైసీపీ మీద. 2019లో 838 ఓట్ల మెజారిటీతో గెలిచాడు, అంటే మెజారిటీ కంప్లీట్గా తగ్గిపోయింది. అది ఒక పరిస్థితి, 10% తగ్గిపోయింది. అక్కడ వైసీపీ బై ఎలక్షన్ వస్తే వైసీపీ గెలవడం పెద్ద కష్టమేం కాదు, గెలవచ్చు. అయితే ఇతను ఎందుకు రాజీనామా చేస్తున్నాడు? రాజీనామా లేక ఎవరికి పంపించారు? రాజీనామా లేక స్పీకర్ ఫార్మేట్లో స్పీకర్కి పంపించారు. వాళ్ళ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి వాట్సాప్ మెసేజ్లో ఒక లెటర్ పెట్టాడు. అంతవరకు జరిగింది. దీనికి ముందు జగన్, ఏపీ సీఎం జగన్ గారిని కలిశాడు. మనకు తెలిసిన సమాచారం మేరకు కేసుల ఈయన మీద కొన్ని కేసులు ఉన్నాయి వంశీ మీద. ఆ కేసుల విషయంలో కేసులు పాటినే కేసులు జరుగుతాయి, మీరు ఎదుర్కోవాలి, మీరు పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తాం, మంచిదే, వెళ్ళండి, మా పార్టీ పాలసీ ప్రకారం మేము ప్రొసీడ్ అవుతాం, అవకాశం ఉన్నప్పుడు మీకు మంచి పదవి ఏదైనా ఇస్తాం. ఇమ్మీడియట్గా ఎమ్మెల్యేగా అయితే ఏమో మీరు రిజైన్ చేస్తున్నారు కాబట్టి మా పార్టీ సూచించిన క్యాండిడేట్ మీరు గెలిపించాలి, అలాంటి పరిస్థితుల్లో అయితే మీరు చేరండి అని జగన్ చెప్పినట్టు ఒక ఆబ్దరికాడు కథనం. ఎస్, దానికి 90% వంశీ ఒప్పుకున్నారు. అయితే కేసుల విషయంలోనే ఆయనగా ఒక డెసిషన్ తీసుకున్నారు. కేసులు ఎదుర్కోవాలంటే అధికార పార్టీలో ఉండి కేసులు ఎదుర్కోవడం దాకా, అందుకని ఆయన అటు ఇటు కాకుండా పొజిషన్లో నిలబడిపోయారు. అదే మనం ఈ కేసులు మాఫీ కోసమే బీజేపీలో చేరిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఇషారత పెట్టలేదు, హ్యాపీగా వెళ్ళిపోయారు. సో ఈయన వైసీపీతోటే కాకుండా బీజేపీతో కూడా టచ్లో ఉన్నాడు. అదే రోజు ఫస్ట్ సుజనా చౌదరి గారితో కారులో కలిసి గుంటూరు దాకా వెళ్ళారు. ఆ తర్వాత ఈవినింగ్ గుడివాడ ఎమ్మెల్యే నానితో కలిసి జగన్ దగ్గరికి వచ్చారు, అలాగే మంత్రి పేర్ని నానితో కూడా కలిసి జగన్ దగ్గరికి వచ్చాడు. ఆఫ్ ద రికార్డ్ ఏదో కొంత డిస్కషన్, అది ఫ్రూట్ఫుల్ కాలేదు.
మరి ఏం చేశాడు ఆయన? ఏమి చేయలే, సైలెంట్గా ఉండాల్సింది. అనవసరంగా రాజీనామా అంటూ చంద్రబాబు గారికి ఒక లేఖ పంపారు. దానివల్ల ఏముంటుంది? ఏం లేదు. అది ఒక డ్రామా తప్పితే ఏం లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవటం ఇంకేమి లేదు. స్పీకర్ నిజంగా రాజీనామా చేయాలనుకున్నవాడు అయితే స్పీకర్కి పంపించాలి. ఇంతవరకు స్పీకర్కి పంపలేదు. 3 రోజులు అవుతుంది స్పీకర్ కాలేదు. సో రేపే ఉండవు కూడా ఆయన స్పీకర్కే పంపించాడు అనుకోండి. నిజంగా ఆయన రాజీనామా లేఖలో ఇంకోటి కూడా ప్రస్తావించాడు, వైసీపీ కార్యకర్తల నుంచి వైసీపీ నేతల నుంచి ఒత్తిడి ఎక్కువ ఉంది, నా మీద కేసులు పెడుతున్నారు, నన్ను బదనాం చేస్తున్నారు అని కూడా ఆయన లేఖలో ఆరోపించారు. ఓకే, దాని ప్రకారం ఆయన రిజైన్ చేసిన, చంద్రబాబు నాయుడు బుజ్జగించడానికి ప్రయత్నం చేసిన, వినిపించుకోకుండా తన మాటకే కట్టుబడి రిజిగ్నేషన్ పంపినా కూడా వైసీపీ భయపడాల్సిన అవసరమేం లేదు. ఆ ఒక్క నియోజకవర్గానికి పరిమితం అయితే అంటే ఇంకా 5-6 కూడా ఉన్నారంటున్నారు చేయొచ్చని రకరకాల రూమర్లు వస్తాయి. అంతవరకు అయితే ఈజీ గెలుస్తారు, పెద్ద ప్రాబ్లం కాదు. అయితే దాన్నే ఒక ఇదిగా తీసుకొని పాలసీగా తీసుకొని అన్ని చోట్ల వచ్చినందరినీ చేర్చుకొని బై ఎలక్షన్ అంటే మాత్రం కష్టం. ఇన్ కేసు ఒకటంటే రెండంటే గెలవచ్చు. ఇప్పుడు అదే పని 5-6 వచ్చి చేరిన ఏ ఒక్కటి జగన్ అక్కడ ఓడిపోయినా ఈ ట్రాక్ రికార్డు ఆయన ఇచ్చిన 151 సీట్స్ ట్రాక్ మొత్తం ఇమేజ్ పోతే డ్యామేజ్ అవుతుంది. వీళ్ళ వాయిస్లు పెరుగుతాయి ప్రతిపక్షం వల్ల. ఇప్పుడు జగన్కి ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరమే లేదు. సఫిషియెంట్గా ఎక్కువే ఉంది మెజార్టీ. సో వాళ్ళు వస్తే వస్తే వెళ్ళను కూడా, లేకపోతే వెరీ గుడ్ అన్నట్టు. కానీ బై ఎలక్షన్స్ ఉన్నాయే, బై ఎలక్షన్స్ అనేది చంద్రబాబు వ్యూహమా, జగన్ వ్యూహమా, ఎవరున్నారు దీన్ని తెర వెనక, అసలు ఎక్కడ ఏం నడుస్తుంది అనేది సస్పెన్స్. ఒకవేళ అటెంప్ట్ అయ్యి బై ఎలక్షన్స్కి వెళితే మాత్రం అది డెఫినెట్గా థ్రెట్టే, అది ఒక థ్రెట్ అవుతుంది, పెద్ద థ్రెట్ అవుతుంది. ఒకటంటే ఓకే, రెండంటే ఓకే. 5-6 సీట్లకి బై ఎలక్షన్స్ అంటే ఎక్కడ ఏ తేడా వచ్చినా కూడా అది ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయి మొత్తం తేడా వస్తుంది. అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అవసరం లేదు. ఎస్, సపోజ్ ఇప్పుడు గన్నవరంలో బై ఎలక్షన్ వచ్చింది, నారా లోకేష్ కంటెస్ట్ చేయొచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ కంటెస్ట్ చేయొచ్చు. వీళ్ళందరూ కూడా దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది ఆపర్చునిటీ. ఎస్, ఎవరైనా చేయొచ్చు. పోటీ తీవ్ర స్థాయిలో కాబట్టి అక్కడ మొన్నటి ఎలక్షన్స్ ప్రకారం 838 ఓట్ల తేడాతోటి వైసీపీ క్యాండిడేట్ 50 యార్లగడ్డ వెంకట్రావు. ఛాన్సెస్ ఆర్ దేర్. అయితే ఇప్పుడు అదే యార్లగడ్డ వెంకట్రావు కూడా వంశీ రాకను వ్యతిరేకిస్తారు. సో వాళ్ళు వీళ్ళు వంశీ గ్రూపు, యార్లగ వెంకట్రావు గ్రూపు, వీళ్ళందరూ కలిసి పనిచేస్తే గెలవచ్చు. చెప్పలేము బై ఎలక్షన్స్లో ఒక్కోసారి రివర్స్ అయినా కూడా మనకు చాలా ఉన్నాయి. బైపాస్ సర్జరీ అనొచ్చు దీన్ని. ఈ బైపాస్ సర్జరీలో జగన్ ఇంకో మాట అన్నాడు అనేది అంటున్నారు. ఏంటంటే నేను యార్లగడ్డను నిలబెడతాను, ఓకే పార్టీలోకి రా, నీ కేసులు నువ్వు ఫేస్ చేసుకో, కానీ ఇతనికి సపోర్ట్ చేసి గెలిపించను. మరి దానికి ఆ కండిషన్స్కి ఒప్పుకోవాలిగా, ఒప్పుకుంటాడా లేదా అన్నది. ఇక్కడ జరిగే పరిణామాలను బట్టి మిగతా సీట్ల విషయంలో కూడా ఎస్ ఇండికేషన్స్ రావచ్చు. సో ఈ ఫిరాయింపులు, బై ఎలక్షన్స్ ఇవన్నీ కూడా ఒక 6 నెలల కాలంలో కోరుకోదగ్గే కాదు. ఎస్, అది రిస్క్ తీసుకుంటుంది. అవునవును. ఇది లాస్ట్ టర్మ్ అంటే లాస్ట్ 1 ఇయర్లో అంటే ఓకే, కనీసం 1 ఇయర్ గడవాలి. 1 ఇయర్ గడవకుండానే ఇవన్నీ శుద్ధ దండగా. ఓకే సార్, అదొకటి అన్ను. ఇప్పుడు జగన్ మీద మరో విమర్శ ఉంది, బాబుకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలి అంటే మొదట్లోనే అసెంబ్లీలో అనౌన్స్ చేశాడు. నేను తలుచుకుంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయగలను, కానీ ఒక పాలసీకి కట్టుబడి ఉన్నాను, గౌరవిస్తున్నాను, ప్రతిపక్ష నాయకుడిగా మీకు హోదాన్ని అలానే ఉంచుతాను, తీయను అని అన్నాడు అన్నాడు. ఇప్పుడు మరి బై ఎలక్షన్లో పార్టీ రాజీనామా చేసి వస్తున్నాడు అనే దాని మీద ఇది మొదటి స్టెప్పా అని విమర్శలు కూడా వస్తున్నాయి. విమర్శలు కాదు కానీ అవి జగన్ వ్యతిరేక పత్రికల్లో వచ్చే కథనాలు. ఓ, జగన్ అదే పాలసీ మీద నిలబెడితే, మీరు చెప్పిన విధంగా అదే పాలసీ మీద నిలబెడితే ఇవన్నీ రావు. ఒకవేళ
పాలసీని బ్రేక్ చేసుకొని ఫిరాయింపులను ప్రోత్సహిస్తే ఆయన కూడా విమర్శలు పాలవుతాడు. విమర్శలు పాలవటమే కాదు, ఇప్పుడు ఆయన మన చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా తగ్గాలంటే 16 సీట్లకు పరిమితం కావాలి. ఇప్పుడు 23 ఉన్నాయి, అంటే 7 సీట్లలో బై ఎలక్షన్ రావాలి. ఎస్, 7 ఫిరాయింపులు ప్రోత్సహించాలి, 7 ఎమ్మెల్యేలు రిజైన్ చేయాలి. చేస్తే అల్టిమేట్గా 6 నెలల్లో బై ఎలక్షన్ రావాలి. వాటన్నింటిలో గెలవాలి కదా, గెలవాలి. గెలవలేకపోతే మొత్తం ఈ బిల్డప్ చేసుకుని ఇమేజ్ అంతా డ్యామేజ్, ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఈ 16 సీట్లతోటి చంద్రబాబు నాయుడికి ఇంకా బలం పెరుగుతుంది. ఇది అతను చంద్రబాబు నాయుడికి హోదా లేకపోయినా అతను అడ్జస్ట్ చేయగలగాలి. దానికంటే మించిన డ్యామేజ్ జగన్ కి అవుతుంది. ఏ 1-2 ఓడిపోయినా కూడా పెరుగుతుంది. అదంతా రిస్క్ తీసుకోవడం. అయితే ఒకటి, పాలిటిక్స్లో జగను మడిగట్టుకుని కూర్చోలేదు, చంద్రబాబు నాయుడు మడిగట్టుకుని కూర్చోలేదు, మిగతా నాయకులు ఎవరు కూడా మడిగట్టుకుని కూర్చోలేదు. ఏదైనా జరగచ్చు. అయితే ఈ రూట్లోకి వచ్చి రిజైన్లు చేయించి బై ఎలక్షన్స్కి వెళ్తే మాత్రం జగన్ ప్రాబ్లమాటిక్స్ ఫీల్ అవుతాడు. కానీ అసలు అవసరమే లేదు, అవసరం లేదు. ఇన్ని రిస్కులు, ఇన్ని ఫీట్స్ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. బంపర్ మెజారిటీ ఉంది, ఉంది. దేనికి అతని మార్గాన్ని అతని పనులు అతను చేసుకుంటూ వెళ్తున్నాడు. అదే ఉండాలి, ఉంటేనే కొంచెం అవుతుంది అవుతుంది. సో వంశీలు అంటున్నాను కానీ ఇంకోళ్ళని ఎంకరేజ్ చేయడం పార్టీకి శ్రేయస్కరం కాదు. పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్ లీడర్స్తో నేను మొన్న 2-3 రోజుల క్రితం మాట్లాడు. వాళ్ళు ఫీల్ అయ్యేది కూడా అదే, కొత్త కొత్త వాళ్ళని తీసుకొచ్చి పార్టీలో చేరిస్తే నియోజకవర్గాల్లో చాలా తేడాలు వస్తాయి. వాళ్ళు వీళ్ళు మిక్స్ కాలేరు, కార్యకర్తలు కలిసిపోలేరు. సో అనవసరంగా ఇబ్బందులు వస్తాయి. బై ఎలక్షన్స్ ఫేస్ చేయడం కూడా కష్టమైన అవుతుంది. ఎందుకు అనవసరమైన రిస్క్. ఇప్పటికే మన కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహకారం లేదు. మనం ఉన్న ప్రాబ్లమ్స్ని జాగ్రత్తగా పరిష్కరించుకుంటూ వెళ్ళి ప్రజల అభిమానాన్ని పొందడం, ప్రజల్లో ఒక జగన్ బాగా పనిచేస్తున్నాడు, సంక్షేమ పథకాలని సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్నాడు అన్న పేరు తెచ్చుకోవడం వాళ్ళ మీదే దృష్టి కేంద్రీకరించాలని వాళ్ళు కూడా అంటున్నారు. పైగా ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే అందరికి కూడా న్యాయం చేయలేకపోయాడు, న్యాయం చేయలేకపోయాడు. అందరికి మినిస్టర్లు ఇప్పుడు మరి కొంత అసంతృప్తి, కొంత రెడ్డిస్ గ్రూప్ ఉంది, కొంత అసంతృప్తి ఉంది, లేకుండా పోలేదు. అలా రెడ్డిస్ వర్గీయుల్లో కూడా ఉంది, రెడ్డి సామాజిక వర్గంలో కూడా కొంత ఎమ్మెల్యేలు కాకుండా జనంలో ఓటర్స్లో కూడా కొంత అసంతృప్తి ఉంది. ఈ బ్యాక్డ్రాప్లో కొత్త వాళ్ళని చేర్చుకుంటే అది మరొక క్రానిక్ అవుతుంది. ఒక్కసారి మనం చెప్పలేము, బౌన్స్ కూడా కావచ్చు. సో అడిజేరి ఇడిజేరి జగను తెలివితేటలు ఉపయోగించి ఎన్ని ఆలోచించి జాగ్రత్తలు తీసుకుంటాడని మనం అనుకుంటాం. కానీ ఇంత తెలివి తక్కువ వ్యూహాలు అమలు చేయడని నేను అనుకుంటున్నాను అనలిస్టుగా. నేను ఓకే సార్, థ్యాంక్ యూ.